గూడూరు మీరు లేని గూడూరు గూడూరులో ప్రదర్శన రాలే వాళ్ళందరూ ఎంత వచ్చింది? అది ఎప్పుడు ఇవ్వాలనే మోగాలను అది అది మాట యోధులు నిజాం కాలాశ నిజాం నిర్మానుష్యానికి నిజాం నిరంకుశత్వానికి వీరోచిత పోరాటం చేసిన మహా గొప్ప ఉద్యమవేత్త సాహితీవేత్త ఒక బ్రాహ్మణ బిడ్డ అయి ఉండి కూడా అనేక నెలలు పోలీస్ స్టేషన్లో బంధించబడి చేతికి బేడీలేసి కిలోమీటర్ల కొద్ది నడిపించి దుర్భేజమైన కోటగడ్డ లాంటి కోటగోడ లాంటి నిజామాబాద్ జైల్లో సంవత్సరాల తరబడి బంధించి ఎన్ని ఒత్తిళ్లు చేసినా ఎన్ని రకాలుగా నిర్బంధాలు విధించినా పోరాటానికి సంబంధించిన తన భాషా పరిజ్ఞాని తూటాలాగా పేలుస్తూ ఉద్యమానికి ఊపిరి పోసిన మహానేత గొప్ప సాహిత్యాన్ని అందించిన మన దాశరథి కృష్ణమాచార్య గారు మన జిల్లాలో పుట్టడం గర్వకారణం. అందుకనే వారిని చరిత్ర మరిచిన నేటి సమాజం మరవద్దని, నేటి రోజుల్లో సాహిత్యం మర్చిపోయి అనేక రకాల గొప్ప గొప్ప పుస్తకాలు చదవడం మర్చిపోయి యువత చెడుదారులు పడుతున్న క్రమంలో అలాంటి గొప్ప రచయితని మనం నెమరు వేసుకోవాలి, గుర్తు చేసుకోవాలనే దృఢ సంకల్పంతో ఈ నెల 22తో వారు 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. వచ్చే సంవత్సరం జూలై 22 వరకు ఏడాది పొడుగుతా కూడా దాశరథి గారి కార్యక్రమాలు కొనసాగించాలని అనేక రకాల వ్యూహరచన చేస్తున్నాం. అవార్డ్స్ని పెట్టించడంలో కానీ, కాంస్య విగ్రహాన్ని మహబాలో పెట్టించడంలో కానీ, ఒక స్మృతివనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంలో కానీ, ఒక మంచి ఆడిటోరియం వారి పేరు మీద పెట్టడం కానీ, మండలాన్ని కానీ జిల్లాని కానీ వారి పేరు మీద తీసుకురావడం కోసం నిరంతరం ప్రజలు గుర్తు చేసుకునే అలాంటి మహనీయుని ఆ కార్యక్రమాలకు సంబంధించి పగడబందిగా మేము ప్లాన్ చేస్తున్నాం. గూడూరు మండల మిత్రులతోటి, మహబాల్లో ఉన్న ప్రముఖులతోటి, మా మున్సిపల్ చైర్మన్ గారు, అదే రకంగా వారి కౌన్సిలర్లు మిత్ర బృందం, మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు, జిల్లాలో ఉన్న శాసనసభ్యులు రామచంద్ర నాయక్ గారు, మురళి నాయక్ గారు, ఎంపీ గారు, సత్యవతి గారు, మరి దీనికి ఇన్స్పిరేషన్ అయిన దేశపతి శ్రీనివాస్ గారు, ఆ నందిని సిద్ధారెడ్డి గారు, అదే రకంగా జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షులు వీరాతల్ గారు, వీరందరూ కూడా 22వ తారీఖు నాడు పాల్గొంటున్నారు. చిన్న గూడూరులో అక్కడ విగ్రహాలకు దండలు వేసుకొని అక్కడి నుంచి ర్యాలీగా ఎస్విఎం ఫంక్షన్ హాల్కి వస్తున్నాం. ఇక్కడ సభా కార్యక్రమం ఉంటుంది, మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఉంటుంది, భోజనం తర్వాత దాశరథి గారి సాహిత్యానికి సంబంధించి మహామహా వక్తలతోటి పండితులతోటి చర్చాగోష్ఠి సాహిత్యగోష్ఠి ఉంటుంది. కాబట్టి విఘ్నులైన వారు, సమాజ తత్పరులు, సేవా తత్పరులు, సాహిత్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.